విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించుకునేందుకు కృషి చేయాలని కేఎల్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజశేఖర్ సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను సృజనాత్మకతను వెలికితీసేందుకు విద్యా సంస్థలు కృషి చేయాలని ఆయన కోరారు. నారాయణ ఈ టెక్నో స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో డాక్టర్ రాజశేఖర్ పాల్గొన్నారు. నారాయణ ఈ టెక్నో స్కూల్ నాలుగవ వార్షికోత్సవం మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరిగింది. ముఖ్య అతిథిగా రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీసేందుకు విద్యా సంస్థలు కృషి చేయాలని అన్నారు. సమాజంపై కూడా విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. తెలుగు భాషపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ కార్పొరేట్ విద్యా విధానంలో విద్యార్థులు తీర్చిదిద్దటంలో నారాయణ ఈ టెక్నో స్కూల్ ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. Narayana institutions will try to encourage the students in this particular field, especially the science, maybe the fundamental science, mathematics or physics or chemistry, and that is the area where we are lacking. And coming to this, anantaram vidyarthulu samskrutika karyakramalu nirvahincharu. స్టెల్లా కళాశాలలో నిర్వహించిన సమన్వయ 2012కి విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. డాక్టర్ ఎంసి దాస్ మేనేజ్మెంట్ విద్యార్థులకు సమన్వయలో పలు సూచనలు చేశారు. మేనేజ్మెంట్లోని టెక్నిక్స్ని విద్యార్థులు నేర్చుకుంటే బాగా రాణిస్తారని ఆయన పేర్కొన్నారు. మారిస్టెల్లా కళాశాల ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో సమన్వయ 2012 కార్యక్రమం జరిగింది. పలు కళాశాలలకు చెందిన ఎంబీఏ విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ఎంసి దాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎంబీఏ విద్యార్థులందరినీ ఒకే చోట చేర్చడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. మేనేజ్మెంట్ విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరమని అన్నారు. స్కిల్స్ ఉంటే ఏ రంగంలోనైనా రాణిస్తారని పేర్కొన్నారు. మేనేజ్మెంట్ టెక్నిక్స్ ను విద్యార్థులు నేర్చుకుంటే వ్యాపారంలో ఎలాంటి ఒడుదుకులనైనా ఎదుర్కొంటారని వివరించారు. I had the wonderful opportunity of visiting Guinness of Management Bangalore very recently, where my good friend Professor Ravi Kumar, one day we will invite him to Manchester College, a good friend of mine. We both conduct training at the main road, hard work. There is no substitute to hard work. First of all, vision. You must know where you are going. Have a vision. Number two, have a vision. Vision is a goal. Vision is the pursuit. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఆర్ఐఓ బ్రహ్మానందం నగరంలో 80 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడి. బందరు పోర్టు సాధన కోసం ఉద్యమిస్తున్న టీడీపీ ఈ నెల 3న రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశామన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమ. విశ్వ హిందూ పరిషత్తును దేశవ్యాప్తంగా బలోపేతం చేస్తాం. విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షుడు జి రాఘవరెడ్డి వెల్లడి. అన్ని ప్రధాన పట్టణాల్లో విహెచ్పి కార్యాలయాలను ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటన. ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 అమలు. ఆదేశాలు జారీ చేసిన సిపి మధుసూదన రెడ్డి జిరాక్స్ నెట్ సెంటర్లు పరీక్షా సమయంలో మూసివేయాలని సూచన.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.